కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా నేను ఫోన్ చేసి మాట్లాడిన అధ్యక్ష. మీరు తెలంగాణ నుంచి క్యాబినెట్ మినిస్టర్ అయినరు, మీరు సెక్రటేరియట్కు రాండి, నేను నా మంత్రులందరిని పిలిపిస్తా, మా మంత్రులందరితో మీకు షాలు కప్పి సన్మానం చేసి మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు, తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా 2 సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా అన్నాడు, ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు. కాబట్టి మోడీ గారు 2-3 సార్లు కలిసిండ్రు, అమిత్ షా గారు 3 సార్లు కలిసిండ్రు, మీ మంత్రులు 30 సార్లు కలిసిండ్రు, అనుమతి ఇచ్చారు. కానీ పాపం మరి ఏం దురదృష్టమో తెలంగాణ ప్రజలది నాకు తెలియదు. వరదలు వచ్చినప్పుడు రూపాయి తెలియదు కిషన్ రెడ్డి గారు. చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకొచ్చి కలుద్దాం, కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు. ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో, ఏమైనా కోపం అవుతాడేమో, ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, అని అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో. నా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు కిషన్ రెడ్డి గారితో సమయం తీసుకోండి, సచివాలయానికి రండి, అధికారులను అందరినీ పిలుస్తా నేను, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, మీ ఎమ్మెల్యేలు అందరు రండి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో, మన రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల విషయంలో, ఎందుకంటే మెట్రో లాంటివి నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి. మూసే రివర్ డెవలప్మెంట్ ఆ ఏరియాని చేసుకోవాలంటే మన కేంద్రం సహకారం అవసరం. రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఆఫ్కే నేషనల్ హైవే నెంబర్ ఇచ్చిండ్రు 161A, మిగతా సదరన్ పార్టీకి ఇవ్వలేదు. అది ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అందుకే మేము ఎక్కిన మెట్టు ఎక్కకుండా కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రయత్నంలో లోపం ఉండొద్దు అనేది నేను నమ్ముతాను అధ్యక్ష. ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణ అధికారం, వాళ్ళ ఇష్టం. నేను ఇవ్వండి అని మాత్రం అడగకపోతే నా తప్పు అవుతుంది, ఇవ్వకపోతే వాళ్ళ బాధ్యత అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా, అనుమతులు తెచ్చుకోవడానికే నిస్సందేహంగా ఇక్కడున్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం. మీరు సొంతంగా మీరు వస్తామని అంటే మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటారు, మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం జర అప్పులాలు ఉంది, ఖర్చులాలు ఉంది ప్రభుత్వం. మా టికెట్లు కూడా మహేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు. మా వెంకటరామ్ కూడా డబ్బులు ఉన్న ఆసామే అని నేను అనుకుంటున్నా. హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు, కానీ వెంకటరమణ అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే, శ్రీమంతులే. వాళ్ళందరు కూడా రెడీ హాస్టల్ స్టూడెంట్సే, వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే. ఈ పాయలశంకర్ పేదోళ్ళే, కష్టపడేటోడు, పేదల ప్రతినిధి. పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి, నడిపించుకోవాలి. కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నానంటే ప్రతి ఒక్కరితో 90% నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష.